పాపం పండినప్పుడు అదే బయటపడుతుంది. ప్రస్తుతం శివశయానకి సంబంధించి అలాగే పాపం పండుతోంది ఒకటి. ఆదిత్య దాకరే సుశాంత్ సింగ్ ప్రియురాలి దగ్గరకు లేదా ఆయన పిఎస్ దగ్గరికి వెళ్ళినటువంటి అంశం బయటకొచ్చి అక్కడ జరిగినటువంటి పార్టీ తర్వాత ఆవిడ మృతదేహం రోడ్డు మీద దొరకటం, ఇదే మరణం సంభవించడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, దాంట్లో అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఆదిత్య దాకరేతో పాటుగా అతని మిత్రులు ఉన్నారంటాం, ఆ తర్వాత సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం, ఈ మొత్తానికి జరిగినటువంటిది రేవ్ పార్టీలే కారణం అన్నటువంటిది. ఆ రేవ్ పార్టీలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ఇచ్చింది రియా చక్రవర్తి అన్నది ఐడెంటిఫై కావటం, ఆవిడ్ని విచారించడంతో బయటపడ్డ కొన్ని లింకులతో మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అవుతున్నటువంటి సందర్భంలో దాన్ని కంట్రోల్ చేయడానికి, దాన్ని ఆపడం కోసం ఈ మొత్తం గుట్టుని బయట పెడుతున్నటువంటి ఆర్నాబ్ గోస్వామినే పాత కేసు. అది కూడా ఒక నాయక్ అనేటువంటి వ్యక్తి ఇంటీరియర్ డిజైనర్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి అది కూడా కోర్టు క్లోజ్ చేసినటువంటి కేసును కోర్టు అనుమతి కూడా తీసుకోకుండా, కొత్త ఆధారం ఒక్కటి కూడా సంపాదించకుండా వాళ్ళ భార్య పిల్లలు అడిగారన్నటువంటి పేరుతో పునరుద్ధరించేస్తున్నామంటూ హడావిడి చేసి తనని జైల్లో పెట్టించి రచ్చ చేసినటువంటి ఉదంతం చూసాం. ఈ రచ్చని బయట పెట్టిన తర్వాత అసలు నిజాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఇంతకీ ఈ నాయక్ ఆర్థిక నష్టాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు కదా, ఆయన గారికి సంబంధించినటువంటి భూములు ఎవరికి ఉన్నారా అంటే 2014లోనే 2.2 కోట్లకి ఈ ఆదిత్య దాకరే గారి అమ్మగారు, ఉద్దవ్ దాకరే గారి భార్య గారు కొనుగోలు చేశారు. రష్మి ఉద్దవ్ థాకరే పేరుతో మనీషా రవీంద్ర వేకర్ జాయింట్లీ బాట్ సెవరల్ పీసెస్ ఆఫ్ ల్యాండ్ ఎట్ కుర్లే మురుద్ రైగాడ్ ఫ్రమ్ లేట్ ఎన్వాయ్ నాయక్ శ్రీమతి అక్షతా నాయక్ ఇన్ మార్చ్ 2014. ఇది అప్పుడు 2.2 కోట్లు ఇచ్చినట్టు దాంట్లో, బట్ వాళ్ళ అకౌంట్లో పైసా లేదు. భూములకు సంబంధించినటువంటి ఉదంతం వాళ్ళ దగ్గర నుంచి ఎవరు మింగేశారు ఆ భూమి, అతని ఆర్థిక కష్టాలే కదా ఆత్మహత్య కారణం, తల్లిని కూడా చంపేసి చచ్చిపెడతారు. అసలు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది. కానీ దీన్ని ఈ మేధావులు ఎవరు కూడా పట్టించుకోరు. అక్కడ ఒక వ్యక్తిని కావాలని టార్గెట్ చేసి మూసేయాలన్నటువంటి కుట్రని తన మీద ఉన్నటువంటి కోపంతో ఒక రాజ్యహింస అంటూ వీళ్ళు విడప్పుడు వాడేటువంటి పదజాలం, నిజమైనటువంటి రాజ్యహింస అప్పుడు మాత్రం వాడరు. అదే వీళ్ళ దగ్గర ఉన్న స్పెషాలిటీ.